नारसिंगि मंडलम जप्ति शिवनूर ग्रामंलो नूतनंगा निर्मिंचिन पेद्दम्म देवालयंलो पेद्दम्म विग्रह प्रतिष्ठा कार्यक्रमं गत 3 रोजुल पाटु अंगरंग वैभवंगा कोनसागुतोंदि। पेद्दम्म विग्रह प्रतिष्ठा पेद्दिराजु पेद्दम्म कल्याणं अंगरंग वैभवंगा जरिपिंचारु। भक्तुलु पेद्द संख्यलो अम्मवारिकि वडिबुय्यं पोशारु। अनंतरं अन्नदान कार्यक्रमं निर्वहिंचारु आलय कमिटी सभ्युलु। ई संदर्भंगा वारु मात्लाडुतू अंदरि सहकारंतो देवालय निर्माणं विग्रह प्रतिष्ठा कार्यक्रमं निर्वहिंचडं जरिगिंदनि अम्मवारि कृपा कटाक्षालु ई प्रांत ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజల మీద ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం కమిటీ అధ్యక్షులు పరశురాములు, ఉపాధ్యక్షులు వెంకటేశం, రాములు, పోచయ్య, ఎల్లం, బూదయ్య, చిక్కుడు నరసింహులు, సంతోష్, రాములు, కృష్ణ, బాగ్లు, నర్సయ్య, స్వామి, ఆలయ కమిటీ సభ్యులు, సలహాదారు బాలమల్లయ్య, మాజీ సర్పంచ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు। पेद्दम्म विग्रह प्रतिष्ठा महोत्सव की भक्त स्वागत स्वागत अला विग्रह प्रतिष्ठा महोत्सव में भाग प्रतिष्ठ पलिपेट पूजा कल्याण अम्मवारी कल्याण इतनी कार्यक्रम जो सायंत्र टाइम बोनाल ऊरे उपगत कार्यक्रम निर्वे जो దీనికి చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ వచ్చి విజయవంతం చేసి ఇంకా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను। జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాభుది ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ఉపాస్మహే పెద్దమ్మ మాతాకి జై పెద్దమ్మ దేవతాయై నమః నమో నమః। జప్తిశివనూర్ గ్రామంలో మనకు 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ప్రయాణిక దీక్షా మహోత్సవం అనే ప్రతిష్ట పెద్దమ్మ దేవత యంత్రము విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని జరిపించడం జరుగుతున్నది। గ్రామ పురోహితులైన అనిల్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 10 మంది వేద పండితులతో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది। మరి 5వ తారీఖు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని 6వ తారీఖు అమ్మవారి పుష్పాదివాసము శయ్యాదివాసంతో సహా కార్యక్రమాలను పూర్తి చేసుకుని మనం 7వ తారీఖు ఈ రోజున అమ్మవారి చక్కగా పుష్పాదివాసం నుంచి తీసి इंद्रस्थापन पूर्ति अम्मवारी विग्रह स्थापन विग्रहादि कार्यक्रम पूर्ति तरह अम्मवारी महास्नपनम जी अला कुंभाभिषेक जी महास्नपन कुंभाभिषेक तदनतर महापूर्णादि कार्यक्रम अला बलि प्रदान कार्यक्रम निर्वहितरी अला अंदर तो सहकार అమ్మవారి పెద్దిరాజు పెద్దమ్మ దేవ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగ అంగరంగ వైభవంగా జప్తి శివనర ప్రజల ముదిరా సంఘం తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। కావున భక్తులు ఇక్కడికి వచ్చేసి అధిక సంఖ్యలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలగాలని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం। మరి అమ్మవారి అనుగ్రహాన్ని ఈ గ్రామం ప్రజల ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎప్పటికీ వర్ధిల్లుతూ ఉండాలని చెప్పి సాయంకాల వేళన పూర్ణాహుతి సమయం భోజన కార్యక్రమాలు అన్న సంకల్పన పూర్తయిన తర్వాత బోనాలు పోచమ్మ మన పెద్దమ్మ సంబంధించిన బోనాలన్నీ కూడా ఉన్నాయి। కావున బోనాల కార్యక్రమాన్ని కూడా అందరి సహకారంతో విజయంగా పూర్తి చేయాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాం। మా జత్తుసుమ గ్రామంలో పెద్దమ్మ దేవాలయం స్థాపించి ఈ రోజు నాడు ప్రతిష్ట చేయడం జరిగింది। ప్రతిష్టకు చుట్టుపక్కల గ్రామాలు మరియు కుల బంధువులు మరియు అధికార నాయకులు పోలీస్ వారు తహసీల్దార్ గారు పత్రికా విలేకరులు మరియు అందరూ దీనికి హాజరయ్యారు। అయితే ఈ రోజు నాడు ఇలా ప్రతిష్ట రోజు నాడు సోమవారము వారు ఉదయాన 9:45 ప్రతిష్ట చేయడం జరిగింది। దీపార్పణ ఆరు ఇమిజర్ని 3 గంటల నుంచి బోనాల జీవిత ఇది పెద్దమ్మకు చేసి ఓడి బియ్యం పోసి పెద్దమ్మకు 3 గంటలకు భోజనాలు ఏర్పడలేదు అన్న సంతర్పణ పెట్టడం తర్వాత బోనాలు కూడా ఇవ్వగలుగుతారు। రేపు బోనాలు తిరిగి వాపసు పోతుంది ఎందుకు కావాలి బండ్లు బోనాలన్నీ రేపు దొరుకుతాయి సార్। ఇది మా గ్రామంలో జరుగుతున్నటువంటి నూతనంగా ప్రతిష్ట చేయడం జరిగింది। నూతన అమ్మవారిని పెట్టుకోవడం జరిగింది। దానికి అందరూ ఆశీర్వదించాలని మా ప్రవర్తన కోరుతూ దానికి ఊరోళ్ళు పక్కకు ప్రజలు మొత్తానికి ఒప్పందించిన 5 సంవత్సరాలు
ప్రతిష్ట ఇప్పుడు సాయంత్రం బోనాలు